ఇస్కాన్ అయితే దర్శనం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రేమ్ మందిర్ దగ్గరికి అయితే వచ్చాం. ప్రేమ్ మందిర్ పరిక్రమలో అయితే ఉన్నాం మనం. సో మొత్తం ప్రేమ్ మందిర్ ఎలా ఉందో చూపిస్తాను. గైస్, ప్రేమ్ మందిర్ లో చాలా దారుణంగా ఉన్నారు. రేష్ గైస్, చాలా అద్భుతంగా ఉంది ప్రేమ్ మందిర్, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చూడండి. గైస్, రాధాకృష్ణుడు ప్రేమకు చిహ్నంగా కట్టిన ప్రేమ్ మందిర్ గైస్. చాలా ప్రశాంతంగా ఉంది ప్రేమ్ మందిర్, చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్స్, ఆ లైటింగ్స్ ఎంత మంచి అనిపిస్తుంది సార్. అండ్ గైస్, తర్వాత వచ్చి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఫోన్ అలౌ చేయడం వల్ల ఒక చాలా మంచి విషయం అన్నమాట. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా, చూపిస్తా చూడండి. వావ్, బ్యూటిఫుల్. లోపల ఆర్కిటెక్చర్ చూడండి, కంప్లీట్లీ మార్బుల్, ఎంత స్మూత్ గా ఉంది తెలుసా. కట్టారు చాలా బాగా కట్టారు. ప్రేమ్ మందిర్ దర్శనం అయిన వెంటనే దాని పక్కనే ఒక 50 మీటర్స్లో యోగమాయ అమ్మవారు అయితే ఉన్నారు. ఆ అమ్మవారిని అయితే దర్శించుకోండి, తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. యోగమాయ అమ్మవారు